Hi friends, welcome back to my channel Harika Cooking World. Hello me. So, ee roju nenu mee andariki palak puri ela cheyalo chupistanu. Chaala manchi food andi idi. So, kachithanga try cheyandi. Dani kosam first nenaithe palakuru teesukuni chinna mukkal kinda cut cheskuni udikichukuntunanu. So, ila udikichukodam mullana enti ante palakurulo unna pasiru vasananta potundandi. So, ila chusaru kada ee vidhanga nuragalu vachenta varaku cook cheskunte chalu. So, inka ippudu gas stove kattesi deenni challarin tarvata mixi pettukovali. So, ee vidhanga water anta ompesi mixi pettukovali. So, ee vidhanga palakur anta chakkaga paste la mixi pettukovalandi. So, ippudu oka bowl teesukunnanu. Nen bowl lo nen teesukunnanu godum pindi. నేనైతే ఇక్కడ ఒక మూడు గుప్పిళ్ళు తీసుకున్నానండి. నాకు గుప్పిళ్ళతో లెక్క అన్నమాట. మీరు కప్తో కావాలంటే తీసుకోవచ్చు. సో గోధుమ పిండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి సరిపడా సాల్ట్. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ మనం మిక్సీ పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండంతా చక్కగా మిక్స్ అయ్యేటట్లు బాగా నొక్కుతూ కలుపుకోవాలండి. సో వన్స్ పాలకూర అంతా పిండిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అండ్ చపాతీ చేసేటట్టయితే కొంచెం జారుగా ఉంటే బాగుంటుందండి. అదే మనం పూరి చేసుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉండాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే జారైపోతుంది. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నొక్కుతూ కలుపుకుంటే చక్కగా పొంగినట్టు వస్తుంది. సో ఈ విధంగా పూరి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇందులోకి వేస్తున్నాను వామ్ అండి. యాక్చువల్లీ ఇది మనం సాల్ట్ వేసాం కదా, సో అప్పుడు వేసుకోవాలి, బట్ నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు యాడ్ చేసినా నో ప్రాబ్లం అండి, బాగా మిక్స్ అయిపోతుంది. సో వామ్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా పాలక్ పూరి కానీ బీట్రూట్ పూరి కానీ చేసినప్పుడు వామ్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఒకసారి వామ్ వేసి బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను వేసాను కొంచెం అంత ఆయిల్. సో ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఆయిల్ వేసి నొక్కుతూ బాగా కలుపుకుని దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి. అంటే కొంచెం నానితే బాగుంటుంది, పూరికి బాగా వస్తుంది. ఈలోపు మనం పూరికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. అండ్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత పిండి తీసి ఒకసారి బాగా నొక్కుతూ కలుపుకోవాలండి. మనం ఎంత నొక్కితే పూరి అనేది అంత చక్కగా ఉబ్బుతుందన్నమాట. సో నొక్కుతూ కలుపుకుని ఈ విధంగా చేసుకుని మనం చాక్తో కానీ లేదంటే నార్మల్ ఫ్రీ హ్యాండ్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ చాక్తో తీసుకుని ఇలా చక్కగా రౌండ్ చేసుకుని అండ్ నొక్కి పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ పిండి కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు తీసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడి పిండి తీసుకుని అటు ఇటు అద్దుతూ మనం చక్కగా పూరి మనకి చిన్నగా కాదు పెద్దగా కాదు ఆ సైజులో చేసుకుంటే బాగుంటుంది పూరి ఎప్పుడైనా. సో ఈ విధంగా మిగిలిన అన్ని పూరీలు చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఒక్కొక్క పూరీని ఇందులో వేసుకోవాలండి. నేను వేసుకున్న ముందు చిన్నది జస్ట్ వేసుకుంటే అది పొంగినట్టు అయితే అప్పుడు పూరీలు వేసుకోవాలండి. పూరీలకు ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి, లేదు అంటే అవి పొంగినట్టు అవ్వకుండా ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి. సో అందుకని పూరీలకి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ పూరి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ తుల్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఒక్కొక్కటి వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా రిమైనింగ్ అన్ని పూరీస్ ఫ్రై చేసుకోవాలి.
సో ఫైనలీ మన వేడి వేడి పాలక్ పూరి అయితే రెడీ. చాలా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, పిల్లలకి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పిల్లలు ఆకుకూరలు పెడితే తినరు, సో ఈ విధంగా ట్రై చేసి ఏదో విధంగా మనం ఆకుకూరలు అనేది పెట్టాలి. సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మెయిన్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.